నిజం చేసుకోండి స్థితికి అనుకూల పద్ధతిలో తో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో జరిగిన అమానవీయ ఘటనలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయింది ఆ రాష్ట్రంలో జరుగుతున్న హింస యావత్ దేశాన్నే కాదు ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురి చేస్తుంది ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో ఆ రాష్ట్ర పోలీసుల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది మహిళలపై జరిగిన ఈ ఘటన అత్యంత హేయనీయమైందని అమానవీయకరమైందని ఆవేదన వ్యక్తం చేసింది మణిపూర్లో భద్రతలు అదుపు తప్పాయని వ్యాఖ్యానించింది ఈ శుక్రవారం డీజీపీ న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది అలాగే విచారణలో లోపాలున్నాయని ఆగ్రహించింది ఈ ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించింది ఘటన జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలు చేసేందుకు పద్నాలుగు రోజుల సమయం ఎందుకు పట్టిందో చెప్పాలని పోలీసులను ప్రశ్నించింది ఈ క్రమంలోనే మణిపూర్ ఘటన బాధితులకు న్యాయం దక్కాలన్న సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అందుకోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు మణిపూర్లోని మహిళలపై జరిగిన దారుణాలపై సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలు కాగా వాటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ ప్రారంభించింది ఈ సందర్భంగా మణిపూర్ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది ఎఫ్ఐఆర్ నమోదుకు పద్నాలుగు రోజుల సమయం పట్టిందా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఇప్పటి వరకు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీసింది ఈ సందర్భంగా ఆయుధాలు కలిగి ఉన్న అల్లరి మూకకు ఇద్దరు మహిళలను అప్పగించిన మణిపూర్ పోలీసులే ఈ కేసు దర్యాప్తు చేయడాన్ని తాము కోరుకోవడం లేదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది ఈ ఘటనపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది అందులో మహిళా జడ్జిలతో పాటు పలువురు నిపుణులు సభ్యులుగా ఉంటారని తెలిపింది ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మే నాలుగో తేదీన జరిగితే ఆ రాష్ట్రంలో పోలీసులు ఏం చేస్తున్నట్లు అని సుప్రీం ప్రశ్నల వర్షం కురిపించింది ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పద్నాలుగు రోజులు ఎందుకు పట్టిందని నిలదీసింది ఆ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత జూన్ ఇరవై నాలుగున దాని మేజిస్ట్రేట్ కోర్టుకు ఎందుకు బదిలీ చేశారని వరుస ప్రశ్నలు సంధించింది పోలీసులే ఇద్దరు మహిళలను అల్లరి మూకకు అప్పగించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయని దీంతో ఈ కేసును రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయడానికి లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు కొత్త సమయం కావాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోరారు దీనిపై స్పందించిన సీజీఐ నేతృత్వంలోని ధర్మాసనం ఘటన జరిగి మూడు నెలలైందని గుర్తు చేసింది ఇప్పటికే సమయం మించిపోతుందని అన్ని కోల్పోయిన బాధిత మహిళలకు వెంటనే న్యాయం అందాల్సిన అవసరం ఉందని తెలిపింది మరోపక్క ఈ ఘటనపై నమోదైన జీరో ఎఫ్ఐఆర్ వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేసింది దీంతో పాటు మణిపూర్ ఘటనల్లో బాధిత కుటుంబాలకు ఏ రకమైన సాయం అందుతుందో చెప్పాలని అత్యున్నత ధర్మాసనం ప్రశ్నించింది ఈ కేసులో సోమవారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా బాధిత మహిళల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు ఈ ఘటనపై ఏ విషయాన్ని ప్రభుత్వం దాచిపెట్టడం లేదని విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని తుషార్ మెహతా తెలిపారు